చెప్పండి అబ్దుల్ నజీబ్ గారు ఈ రోజున జనసేన పార్టీలో వైజాగ్ నుంచి చాలామంది కూడా భారీగా చేరడం దేనికి సంకేతంగా భావించవచ్చు అంటారు అంటే కొంతమంది వైసీపీలో ఉన్న వృత్తులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా అధికార పార్టీకి చేరవేసే ప్రయత్నంగా కొంతమంది కోవట్టులు కూడా లేకపోలేదు అనే వార్తలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అంటే ఈ ఈ చేరికలు ఎలా చూడవచ్చు అంటారు ప్రధానంగా అందరికీ నమస్కారం అండి అస్సలం లేకుండా నా పేరు నజీబ్ విజయవాడ సిటీ అధికార ప్రతినిధి జనసేన ఇప్పుడు పతనం స్టార్ట్ అయిపోయిందండి ఒక్క ఒక్క ఛాన్స్ ఇచ్చి ఎలాగైతే ఆయన్ని కావాలనుకున్నారు కోరుకులు ప్రజలందరూ కోరుకుని తీసుకొచ్చారు అలాగే ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి పంపించుతామని చూస్తున్నారు అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి పార్టీలతో పాటు ప్రజలందరూ ఏకమవుతున్నారని సుస్పష్టమైన సంకేతాలు అయితే మనకి రాష్ట్రంలో కనబడుతున్నాయి జనసేన పార్టీలో కోవట్లు ఉన్నారంటే వాళ్ళు తప్పు చేయబట్టే కదా పార్టీలో ఆఫీస్లో నుంచి తీసేది కానీ కళ్యాణ్ గారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా జగన్ రెడ్డి గారు జనసేన పార్టీ వాళ్ళని చాలామందిని కొనాలని చూస్తున్నాడు గతంలో ఎన్నికలలాగా చేద్దామని చెప్పి చూస్తున్నాడు చాలామంది జనసేన కేడర్ని కొన్నాడు లాస్ట్ టైం ఈసారి జనసేన నాయకుల మీద టార్గెట్ చేసినట్టు కనబడుతుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే ఇది వాళ్ళు ఒక్కసారి కూడా నిజాయితీగా వాళ్ళు పార్టీని నడపలేదండి అవినీతి పరులందరూ ఒకచోట ఏకమయ్యారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి ఎనభై శాతం సీట్లు మాకే వచ్చినాయి ఎలాగైతే చంపలు జబ్బులు గురి జబ్బలు గుర్తు జరుచుకుంటున్నారో అదేవిధంగా వాళ్ళలో ఉన్న అభ్యర్థుల్లో ఎనభై శాతం మొత్తం జైల్లో కూర్చోవలసిన వాళ్ళంతా అసెంబ్లీలో కూర్చున్నారు అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తుంది జగన్ ఎందుకు రావాలనే ఒక అంశం మీద అదేవిధంగా సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి యూత్ని ఐక్యంగా చేస్తూ ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఈ రకరకాల విభిన్నమైన క్యాంపెయిన్స్తో ప్రజల్లోకి మమేకమవుతున్న పరిస్థితి అంటే మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని అయితే ప్రధాన ప్రతిపక్షాలకైతే వాళ్ళు అందిస్తున్న పరిస్థితి ఈ ఈ కార్యక్రమాలని ప్రజలు స్వాగతిస్తున్న పరిస్థితి ఉందా లేకపోతే ప్రజలు అంతగా వీటికి రీచ్ అవ్వట్లేదు తాజాగా రచ్చబండ అనే పల్లె పల్లెనిద్ర రచ్చబండ పల్లె నిద్ర అనే కార్యక్రమాలు కూడా చేపల్సినాయి ఇంత విస్తృతంగా కూడా జరుగుతున్న పరిస్థితి వీటిని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళకి సలహాదారులు ఎవరు కానీ వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలండి ముఖ్యంగా ఆయన్ని గత్య దినికి దించడానికే వాళ్ళు పూనుకున్నట్టున్నారు యాభై ఆరు మంది సలహాదారులు అసలు ఏ ప్రభుత్వానికి ఉండరండి ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతకంటే ఎక్కువ ఉంటారు వీళ్ళకి ఆ లగ్జరీ లైఫ్ ఇస్తున్నారు కాళ్ళు ఇస్తున్నారు లైట్లు లైట్లు ఉన్న కారులు లక్షలుగా జీతాలు ఇచ్చి ప్రజాధానం దుర్వినియోగం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒక పది కిలోమీటర్లు వెళ్లాలన్నా కూడా హెలికాప్టర్ యూజ్ చేసే పరిస్థితి కల్పించారు రోడ్లు బాగాలేవు అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయనే ఇండికేషన్స్ ఇస్తున్నారు బస్సు యాత్ర అని చెప్పారు బస్సు డొల్ల డొల్ల అయిపోయింది రోడ్ల మీద తిరిగి తిరిగి రోడ్లన్నీ నాశనమైంది వాళ్ళ పతనాలు వాళ్ళే కొన్ని తెచ్చుకుంటున్నారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఐదు వందలు ఇచ్చారు తుఫాన్ బాధితులు అని చెప్పి ఎటకరంగా మాట్లాడుతున్న వీళ్ళు ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు ఎలా చెప్పుకున్నారు వాళ్ళు ధరలన్నీ పెరిగిపోయినాయి కదా అప్పటికీ ఇప్పటికీ నింగిగినేళ్ళకన్నంత వ్యత్యాసం ఉంది ధరలో కూడా వాళ్ళు ఇచ్చే ఏ మూలకి రావు లాస్ట్ టైం కూడా కరోనా వచ్చినప్పుడు ఇంటికి మూడు మాస్కులు ఇస్తానన్న చేతకాన్ని చవట దద్దమ్మా ఈ సీఎం మూడు రాజధానులు చెప్తానని చెప్పి రాజధాని కూడా ముందుకు వెళ్ళనీయకుండా దాన్ని గారి చేశాడు కనీసం వచ్చినప్పుడే పతనంతో స్టార్ట్ చేశాడు ప్రజావేదిక కూల్చిపెట్టాడు కూల్చేశాడు ఇవాళ చూడండి ఒంటి గంట నాలుగు నిమిషాలకి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సభావేదిక ప్రజావేదిక అని చెప్పి పెట్టారు ఆ ప్రజావేదికను అలా ప్రభుత్వం వాడుకునేటట్టు వీళ్ళు వ్యవహరించకుండా రావడంతోనే కూల్చివేతలతో బిగిన ప్రభుత్వం ఇది అసలు ఎక్కడా కూడా ఆఖరికి జగన్ రెడ్డి గారు కూడా గెలిచే పరిస్థితులు లేరు బీటెక్ రవి గారు గెలిచేసేటట్టున్నారు అటు చూస్తే స్థానికంగా చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ పతనాలు వాళ్ళ వైఫల్యాలు మొత్తం కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు గారి నాయుడు గారిని అరెస్ట్ చేద్దామని చెప్పి లోకేష్ గారిని అరెస్ట్ చేస్తానని చెప్పి అరెస్ట్ చేయబలేకపోయారు అంటే ఈయన దొంగ కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్నాడు మన భారతదేశంలోని మొట్టమొదటి స్థానంలో అంతర్జాతీయ స్థాయి ఆర్థిక ఉగ్రవాది కాబట్టి ప్రతిపక్ష నేతలను కూడా అలా క్రియేట్ చేసి చూపిద్దామని చెప్పి వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చి జనాల్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం దగ్గర ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ఇవన్నీ నాటకాలు అన్నమాట చేస్తుంది ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు పోయినసారి లాగా ప్రజలు వీళ్ళ నాటకాలకి నమ్మే పరిస్థితులు లేరండి ప్రజలంతా ఇప్పుడు మెలుగున్నారు చాలా జాగ్రత్త పడుతున్నారు ఎవరు దొంగో ఎవరు మంచోళ్ళో ఎవరు రాష్ట్రం కోసం బాగా కష్టపడుతున్నారో మా కళ్యాణ్ గారు చూసారా ఆయనకి లాస్ట్ టైము కమిటీలు వేయలేదు లాస్ట్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో కమిటీలు వేయలేదు ఎక్కడా లేదు ఇప్పుడు చూడండి ఆరున్నర లక్షల మంది క్రియాశీలక సభ్యత్వాలు ఆంధ్రాలో ఉన్నారు నలభై వేలు పైనమా తెలంగాణలో ఉన్నారు అక్కడ క్రియాశీలక సభ్యత్వాల మీద ఇక్కడ టీడీపీ వైసీపీ కంటే ఎక్కువ క్రియాశీలక సభ్యులు మన జనసేన పార్టీలో ఉన్నాడు ఉదాహరణకు చూసుకుంటే మా విజయవాడ ఇప్పుడు నేను తూర్పు నియోజకవర్గం ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాను కదా దాని గురించి చెప్తున్నాను అందుకని తూర్పు నియోజకవర్గంలో గాజీరెడ్డి అములు గారు అని చెప్పి ఆయన ఒక్కనే ఆయన డివిజన్కి సంబంధించి తొమ్మిది వందల నలభై ఆరు క్రియాశీల సభ్యతలు ఆయన ఒక్కడే చేశాడు యాక్టివ్ మెంబర్స్ పార్టీ కోసం పార్టీ కోసం యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళు తెలంగాణలో అంతమంది కేడర్ లేకపోయినా కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఓట్లు కొనకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ప్రతిపక్షాలు ఎలా తీసుకెళ్తున్నాయి దాన్ని దాన్ని డబ్బు ఖర్చు పెట్టకుండా వస్తాడు ఎలక్షనీయరింగ్కి ఉండిద్ది కదా వచ్చే కేడర్కి భోజనాలు పెట్టడం గ్రీన్ కాఫీలు ఇవ్వడం అలాంటి ఖర్చులు ఉంటాయి బ్యానర్లకు చెప్పి ఫ్లెక్సీలు కని చెప్పి జెండాలు అని చెప్పి అవన్నీ ఉంటాయి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఆ ఖర్చులు లేకుండా ఉండవు కళ్యాణ్ గారు ఏం చెప్పారు రబ్బరు షేపులు వేసుకున్న నడిచే పూరి గుడుస నుంచి వచ్చే వాళ్ళని నాయకులుగా తయారు చేస్తానని చెప్పి అన్ ఎన్నో లక్షల కోట్ల ఖర్చు పెట్టి నడిపే అసెంబ్లీలో ప్ర ప్రవేశపెడతానని చెప్పి డేరుగా చెప్పిన ఒక కారణ జన్ముల్లా అంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రధానంగా జనసేన టీడీపీ కలిశాయి ఈ ఉమ్మడి పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు అని చెప్పేసి సూటిగా వైసీపీ అభిమానులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం మీ దగ్గర ఉందా అంత స్థాయి అంత మాకు లేదండి నేను మామూలుగా విజయవాడ నగరానికి అధికార ప్రతినిధికి నేనే చెప్పలేను నాదనోహర్ గారు కూడా చెప్పలేరు ఆఖరికి వాళ్ళ పార్టీలో అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పలేరు నారా లోకేష్ గారు కూడా చెప్పలేరు దానికి సమాధానం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే సుస్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే పొత్తును ఖరారు చేసుకున్నారో ఆ టైంలోనే సీట్లు బట్టి వచ్చిన మెజారిటీ బట్టి ఎవరి పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తాయో ఎన్నికలు అయిన తర్వాత ఇద్దరు పార్టీ అధ్యక్షులు కలిసి చర్చించుకునే అంశం అది వాళ్ళిద్దరూ చూసుకునే అంశం అది మా లాంటి సామాన్యులు చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పడానికి వీలు కాదు సంబంధించిన అభిమానులు మా అభ్యర్థి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దంకాపదంగా పదంగా చెప్తున్నప్పుడు మీరిద్దరూ కలిసినప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన చేయలేకపోతున్నారు ఎందుకు దాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు అన్నట్టుగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి దీనికి మీరేం చెప్తారు అంటే సింగిల్ క్షమం కదా అందుకే అలా చెప్పిస్తాడు లేకపోతే ఈయన ఒక స్టేజి మీదే పిల్లల ప్రోగ్రామ్ ఉన్న చోట పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిన విచక్షణ లేని సభ్య సమాజము సిగ్గు పరి తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో మాట్లాడిన ఉచ్ఛరించిన మాటలు మాట్లాడే ఈ ముఖ్యమంత్రికి అందరినీ కంట్రోల్లో పెట్టాడు ఎవరైనా తేడాగా మాట్లాడనుకోండి వాళ్ళకు ఉన్నది మూడిద్ది వెనక్కుండి మన జోగి రమేష్ జోకర్ రమేష్ గారు ఉన్నాడు కదా పెడన్నవాడు వాడితోనే పవన్ కళ్యాణ్ గారిని పిచ్చుకొక్క అని తిట్టించాడు అంటే మేము చెప్పలేము ఆయన్ని పులివెందరు పిచ్చుకొక్క కరిస్తే కుక్క మురిగిందని చెప్పి మేము చెప్పలేమా వీధి వీధిగా తిరిగి వీధి కుక్కలా తిరిగి సీట్లు తెచ్చుకున్నాడు జనాల్ని మాయం చేసి మాయ చేసి అని చెప్పలేమా కులగజ్జి కుక్క లాగా వాళ్ళ కులం వాళ్ళకే నామినేట్ పదవులు అన్నీ ఇచ్చుకున్నాడని కులగజ్జి కుక్క అని మేము చెప్పలేమా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సీఎం స్థాయిని ఒక సామాన్యుడు కూడా తిట్టాలి అన్న ఆలోచన రేకెత్తించిన మొట్టమొదటి పార్టీ వైసీపీ పార్టీ ఆడేవాడు ఉన్నాడు అన్న రాంబాబు అంట ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆడన్నాడు మా గ్రామీణ భాష ఇది అని చెప్పి ఒక చండాలని భూతి వెంగయ్య అనే జనసేన నాయకుడు రోడ్లు బాగలేవు అని చెప్పి ప్రశ్నిస్తే అతన్ని ఆ నియోజకవర్గంలో అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారు కూడా అయ్యాడు ఆ మనిషి ఎంత మానసికంగా శోభతో చచ్చిపోయి ఉంటాడు ఆయన ఆ ఉసురు ఊరికే పోదండి జనాలు ఉసురు అందరూ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మోహన్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉన్నారని చెప్పి ఇచ్చే గౌరవం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలి పిలిచే నైతిక అర్హతను కూడా ఆయన కోల్పోయాడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు వెనక నుంచి చేయించేదంతా ఆయనే మా కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు నేను మేము కూడా ఆయనే టార్గెట్ చేస్తాం మేము కూడా ఆయనే జరగ మధ్యలో ఈ జోకర్ రమేష్గాడు ఈ కోడిగుడ్డు మంత్రిగాడు మళ్ళీ ఇంకా ఆడు సంబరాల రాంబాబు గారు వాళ్ళంతా పిల్లిపిడు మా ముందు మేము కూడా జగన్ రెడ్డినే టార్గెట్ చేస్తాం కంపల్సరీ టార్గెట్ చేస్తాం ఎందుకంటే మా నాయకుడిని తక్కువ చేసి మాట్లాడితే ఎవరికి మేము ఇచ్చే పరిస్థితి ఉండదు ఆ పదవి గౌరవించే వాళ్ళం ఇప్పుడు కూడా కొన్ని నెలలే ఉండిద్ది ఊడిపోయిద్ది ఆ పదవి కూడా అక్కడ దొరలపాలన అంత పోయింది ఇక్కడ పాలన అంత వేయాలని చెప్పి జనాలు అంతా వేచి చూస్తున్నారు అది జరిగి తీరిద్ది కూడా జనాల్లో మార్పు వచ్చింది జనాలు కూడా మేల్కొంటున్నారు పోయినసారి చేసిన తప్పులకి ఇప్పటికే చాలామంది మేము తిరుగుతూ ఉంటేనండి ఇల్లింటికి మేము ఎక్కడ వేసాము ఫ్యాన్ గుర్తుగా అంటున్నారు కొంతమంది అసలు ఎలా జరిగినాయి మాకు తిరిగి ఇట్లా చాలామంది చెప్తున్నారు ప్రజల నుంచి వస్తుంది అది మేము పార్టీ ఆలోచించాలా ఈసారి అలాంటి జాగ్రత్తలు అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నాం మేము కూడా ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వాళ్ళ ఏడో తారీఖు ఇంకో రెండు రోజులు మీకు ఇస్తే ఓటు ఓటు నమోదు కార్యక్రమం కూడా అయిపోయింది ఇప్పుడు జనసేనలో కూడా మేము హ్యాష్ ట్యాగ్ అని చెప్పి మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని చెప్పి ట్యాగ్ లైన్తో నడుపుతున్నాము యువతంతా ఇప్పుడు జనసేనకే అని చెప్పి నడుము బిగించుకొని వాళ్ళు ఉత్సాహంతులు అవుతున్నారు ఫిక్స్ అయిపోయారు అందరూ లాస్ట్ టైమే ఫిక్స్ అయిపోయారు చాలామంది చేశారు కూడా చాలా గల్లంతా అయిపోయారు ఉదాహరణగా అండి కొన్ని కొన్ని డివిజన్లోనండి ఒక పదమూడు పద్నాలుగు బూ బూత్లు ఉన్నాయనుకోండి ఒక బూత్ మొత్తం వంద మంది కార్యకర్తలు అని జనసేన వాళ్ళు ఉంటారండి అలాంటి చోట్లు కూడా కొన్ని చోట్ల ఒక ఓటు కూడా రాడా జనసేనకి అది విచిత్రం కాదు వంద వంద మంది కార్యకర్తలు ఉన్న చోట ఒక చోట ఒకడు కూడా జనసేన పార్టీకి జనసేన కార్యకర్త ఓట్ అయిపోవడము ఎంత విచిత్రం అది పోయి సార్ ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఎన్నికల ప్రజలు విషయం గమనించాలా ప్రస్తు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఎన్నికల ఎలక్షన్ ఇరి చేసినాడికి అది సిబ్బంది ఉన్నారు చూడండి టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ ఇరి చేసేటప్పుడు వాళ్ళంతా ఇప్పుడు అన్నారు ఈసారి రాడండి జగన్ రాడు పోయినసారి చాలా జరిగినాయండి మేము ప్రత్యక్షంగా చూసామన్నారు కొంతమందిని అడిగా నేను నేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉంటాము ఏదంటే మా పార్టీలో కూడా జనసేన పార్టీలో మా జనసేన వాళ్ళు కూడా చాలా సమిష్టిగా పనిచేసుకున్నామండి సమన్వయంగా ఉంటాము వేరే పార్టీతో సమన్వయంగా ఉండదంటే మేమంతా ఇప్పుడు పొత్తు ఉంది కదా మనకి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము కూడా అన్నీ తెలుసుకుంటున్నాము